నమస్కారం, సీసీ టీవీ వార్తలకు స్వాగతం. తిరుపతిలో బిచ్చగాళ్ల ముసుగులో చిన్నపిల్లలతో దొంగతనం చేయిస్తూ సీసీ కెమెరాకి దొరికిపోయిన వైనం. దొంగలు రూట్ మార్చారు, దొంగతనాలు చేయడానికి చిన్నపిల్లలను వాడేస్తున్నారు. తిరుపతి నగరంలో సరికొత్త పంధాలో దొంగతనాలకు తెగబడ్డారు. తిరుపతి నగరంలో ఇటీవల కాలంలో పెరుగుతున్న దొంగతనాలు స్థానికులను కలవర పెడుతున్నాయి. బిచ్చగాళ్ల ముసుగులో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా తాజాగా కలకలం సృష్టి. తిరుపతి లీలామహల్ సెంటర్ కూడలలోని లక్ష్మీ వెంకటేశ్వర స్టీల్ దుకాణంలోకి ఇద్దరు మహిళలు ముగ్గురు పిల్లలు వెంట పెట్టుకొని వచ్చారు. వారు నేరుగా దుకాణంలోని వ్యక్తి దగ్గరకు వెళ్లి దానం చేయాలని చేయి చాచారు. దుకాణం యజమాని వారిని బయటకు వెళ్లాల్సిందిగా కోరినా, ఏదో సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వారు వెళ్లకుండా దుకాణం యజమాని ఇబ్బంది పెట్టారు. విసిగించి గందరగోళానికి గురి చేశారు. ఈ సమయంలో వారితో వచ్చిన ముగ్గురు పిల్లలు చేతివాటం చూపించారు. ఇక దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్ సీసీ కెమెరాల్లో నమోదైంది. పక్కా ప్లాన్ ప్రకారమే వారు చోరీకి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. మహిళలు దుకాణం యజమాని దానం చేయాలని అడుగుతుండగా పిల్లలు 150,000 రూపాయలు ఎవరికి గుర్తు తెలియని విధంగా ఎంతో తెలివిగా చోరీ చేశారు. మహిళలు దుకాణం యజమాని దృష్టిని మళ్లించడానికి ప్రయత్నం చేస్తే వారితో వచ్చిన పిల్లలు ఎవరూ చూడకుండా పని కానిచ్చేస్తారు. ఇక వారికి ఆ విధంగా ముందే తర్ఫీదునిచ్చి తయారు చేసినట్లుగా సీసీ ఫుటేజ్ లో నమోదైన దృశ్యాలను బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. బిచ్చగాళ్ల ముసుగులో ఎవరైనా వస్తే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు తిరుపతి పోలీసులు.